తప్పకుండా ఇంత ముందు మా ట్రెజరీ డిపార్ట్మెంట్ యాజ్ పర్ ట్రెజరీ కోడ్ మా ఫైనాన్షియల్ కోడ్ ప్రకారము మేము ట్రెజరీలో బిల్ పాస్ చేసామంటే డైరెక్ట్ బ్యాంకు వెళ్ళిపోయేది మేము ట్రెజరీలో ట్రెజరీ ఆఫీసర్ సంతకం అయిందంటే అది ఈక్వల్ టు చెక్ బ్యాంకు పోయిందంటే బ్యాంకు వాళ్ళు డైరెక్ట్ డబ్బులు ఇచ్చేది అలాంటి సిస్టమ్ను ఒక మేము 1993 నుంచి మా డిపార్ట్మెంట్లో కంప్యూటరైజేషన్ ఉంది కానీ ఇప్పుడు ఈ గత సంవత్సరం గత ప్రభుత్వము కంప్యూటరైజేషన్ పేరు మీద దాన్ని మొత్తం మా పవర్స్ అన్ని లాక్కొని ఫైనాన్స్లో పెట్టుకోవడం జరిగింది మేము బిల్ పాస్ చేసినా కూడా కనీసం ఆ బిల్లు ఎప్పుడు క్రెడిట్ అవుతుంది ఇండివిజువల్ ఎంప్లాయీస్ అకౌంట్లలో కానీ లేకపోతే పెన్షనర్ల అకౌంట్లలో కానీ ఎప్పుడు పడుతుంది అని ఎవరు చెప్పే పరిస్థితి లేకుండా డీసెంట్రలైజ్ చేసుకుని సెంట్రలైజ్ చేసిండ్రు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మొత్తం ఇప్పుడు అన్ని ఏఎస్టీ ఓల బిల్లు టోకెనైస్తే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వస్తుంది అక్కడ వెయిటింగ్ ఫర్ అప్రూవల్ అనేది కనపడుతుంది దాదాపు ఎంప్లాయీస్ కుండే మెడికల్ రీయింబర్స్మెంట్ కానీ సప్లిమెంటరీ బిల్స్ కానీ సరెండర్ బిల్స్ కానీ జీపీఎఫ్ కానీ సంవత్సరం నుంచి 15 నెలల వరకు పెండింగ్ ఉంటున్నాయి అవసరం కోసం పెట్టుకుంటారు అవన్నీ మా ఒక్క ఎంప్లాయీసే కాదు పెన్షనర్స్ కూడా అదే రకంగా ఇబ్బంది పడుతున్నారు దాదాపు 15వ తేదీ నుంచి మంత్ ఎండింగ్ వరకు కూడా పెన్షన్స్ క్రెడిట్ కావట్లేదు ఇది మా సమస్య ఇది దాన్ని మళ్ళీ ఈ కొత్త గవర్నమెంట్లో మా పవర్స్ మాకు రీస్టోర్ చేయమని మేము ఇందాక మేము డిప్యూటీ సీఎం గారిని అడిగాము ఆయన తప్పకుండా పరిశీలిస్తామని హామీ అదే మా దగ్గర నుంచి పవర్ లాక్కున్న ఎవరైతే ఇప్పుడు ఎవరైతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నారో వాళ్ళు ఏం చేసిందంటే సాఫ్ట్వేర్ పేరుతోటి వాళ్ళ సొంత కంపెనీలతో ఒక సాఫ్ట్వేర్ ఇంప్లిమెంట్ చేసి కనీసం ఆ సాఫ్ట్వేర్ ఇంప్లిమెంట్ చేయడానికి కనీసం ఒక గవర్నమెంట్ జీవో కూడా లేదు ఆ ఐఎఫ్ఎంఎస్ ఎంఎస్ఏ అని ఒక సాఫ్ట్వేర్ ఇంప్లిమెంట్ చేసిండ్రు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆ ఐఎఫ్ఎంఎస్ అనే సాఫ్ట్వేర్ ఇంప్లిమెంట్ చేయడానికి కనీసం గవర్నమెంట్ నుంచి ఒక జీవో లేదు జీవో లేకుండా కూడా కొన్ని వందల కోట్లు ఈ గత సంవత్సరాల నుంచి వేస్ట్ చేసుకుంటా ఒక అనామక సంస్థకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఇవాళ మా ట్రెజరీ ఫంక్షనింగ్ మొత్తం అప్పచెప్పి ఇవాళ ట్రెజరీ డిపార్ట్మెంట్ నిర్వీర్యం చేయడానికి దానికి ఎవరైతే ప్రైవేట్ చేతుల్లో మా ట్రెజరీ డిపార్ట్మెంట్ మొత్తం ట్రెజరీ ఏజెన్సీకి ఇప్పుడు ఇవాళ పరిస్థితి ఏంటంటే పిక్సెల్ వైడ్ అనేది ఒక కంపెనీ ఉన్నది ఆ పిక్సెల్ వైడ్ అనే కంపెనీలో ఈ రోజు గవర్నమెంట్ లో ఫైనాన్స్ ఎవరైతే పెద్ద తలకాయలు ఉన్నారో వాళ్లే పార్ట్నర్లు వాళ్ళే పెట్టుకొని ఒక పిక్సెల్ వేడని ఒక డమ్మీ కంపెనీ తయారు చేయించి దాంతో ఒక సాఫ్ట్వేర్ తయారు చేయ ఇలా ఎంత దారుణం అంటే మా పరిస్థితి మేము ఒక ట్రెజరీ ఎంప్లాయీ మేము ఒక బిల్ ఇన్వర్ట్ చేయాలన్నా ఏం చేయాలన్నా మాకు లాగిన్స్ పాస్వర్డ్స్ ఉంటాయి దాని ప్రకారం మేము చేస్తాం కానీ మా ఒక ట్రెజరీ ఎంప్లాయీకి మాకు ఏం సంబంధం లేకుండానే బిల్స్ ఇన్వర్ట్ బ్యాక్ ఎండ్ నుంచి వెళ్ళి బిల్స్ ఇన్వర్ట్ అయిపోతాయి వాళ్ళు కావాలనుకున్న బిల్స్ పాస్ అయిపోతాయి మా ప్రమేయం లేకుండా ఇంతకుముందు 31 మార్చి వచ్చిందంటే బడ్జెట్స్ అన్ని కొలాప్స్ అయ్యి బిల్స్ అన్ని రిటర్న్ అవ్వాలి కానీ మాకు తెలియకుండానే మళ్ళీ ఫస్ట్ కొత్త టోకెన్ జనరేట్ అయిపోతాయి మేము వాళ్ళకు బిల్స్ రిటర్న్ చేసినాక వీళ్ళు మళ్ళీ పాస్ చేస్తుంటారు పైస్తాలు చేసేటువంటి ఈ పై తతంగం చేసేది ఎవరు ఫైనాన్స్ ఉన్న ఆఫీస్ అధికారులు గత ప్రభుత్వంలో దృష్టికి తీసుకుపోవడం జరిగింది రిటర్న్ గా మేము కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది కానీ అధికారంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి దాన్ని బయటికి రానియకుండా దాన్ని తొక్కిపెట్టడం జరిగింది దాంతో మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇంతమంది ఇదివరకున్న గవర్నమెంట్ లో మేము చాలా సార్లు రిటర్న్ గా నాట్ ఓవరాల్ గా రిటర్న్ గా కంప్లైంట్ విత్ విట్నెసెస్ పేపర్లలో వచ్చినాయి ఎక్కడ వచ్చినా కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా మీకు తెలుసు యూట్యూబ్ ఛానల్ పేపర్లలో ఫైనాన్స్ల కమిషన్ల భాగవతం ఎట్లా జరుగుతూ ఉంది బిల్లులు పాస్ చేయడానికి అవన్నీ వస్తూ ఉన్నాయి అవన్నీ కారణం ఏంటంటే మా కాంచెలు తీసేసి వాళ్ళు చెప్పే కారణం ఫస్ట్ చెప్పిన కారణం ఏంటంటే మేము ఫైనాన్స్ని మేనేజ్మెంట్ కోసం మా దగ్గర పెట్టుకో ఫైనాన్స్ మేనేజ్మెంట్ కోసం వాళ్ళ దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం లేదు మా దగ్గరనే ఉంటాయి మాకు ఈ హెడ్ పాస్ చేయండి ఈ వద్దు అని ఇదివరకు కూడా ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కానీ ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఫ్రీజింగ్ అనేది ఉండేది ఒక సందర్భంలో కానీ దాన్ని ఉంకా పెట్టుకొని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంకా పెట్టుకొని ఇలా మొత్తం సెంట్రలైజ్ చేసుకొని మొత్తం గుప్పి ఒక ఎంప్లాయీకి సంబంధించిన 500 రూపాయల బిల్లు పాస్ కావాలన్నా 5 కోట్ల రూపాయల బిల్లు పాస్ కావాలన్నా ఫైనాన్షియల్ అదే ఎవరైతే కమిషన్లు ఇచ్చిండ్రో కమిషన్లు తీసుకోవడం బిల్లులు పాస్ చేయడం సెక్రటరియట్ల కానీ అదే ఎంప్లాయీస్కి సంబంధించిన ఒక మెడికల్ రియంబర్స్మెంట్ ఒక జీపీఎఫ్ అంటే మా పైసలు మేము దాచుకున్న పైసలు మెడికల్ రియంబర్స్మెంట్ మొన్నటిదాకా మేము దవాఖాన తిరిగి పెట్టుకున్న బిల్స్ అవి పాస్ చేయడానికి కూడా సంవత్సరం నుంచి పెండింగ్ ఉన్న బిల్స్ ఉన్నాయి రిటైర్డ్ ఎంప్లాయీస్ 30-33 ఏళ్ళ సర్వీస్ చేసిన రిటైర్డ్ ఎంప్లాయీస్ కంపిటీషన్లు గ్రాడ్యుయేషన్లు కూడా సంవత్సరం ద్వారా 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి అంత దారుణమైన వ్యవస్థ నడుస్తుంది దీని అన్నిటికీ కారణం ఏంటి అంటే వాళ్ళ దగ్గర పవర్ పెట్టుకోవడము ఎవరైతే వాళ్ళకి పోతే కమిషన్లు ఇస్తే వాళ్ళకి పాస్ చేయడము మిగిలిన వాళ్ళే పాస్ మీరు చేసిండ్రు ఉన్నది మీ దగ్గర పవర్ పెట్టుకున్నారు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పవర్ పెట్టుకున్నదే
ట్రెజరీ రూల్స్ కి ఫైనాన్షియల్ రూల్స్ కి అగనెస్ట్ ఫస్ట్ థింగ్. రెండోది ఒకవేళ సరే పెట్టుకున్నారు అనుకోండి, పెట్టుకుంటే మీరు ఎట్లా క్లియర్ చేయాలి బిల్స్? ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మీకు టోకెన్ నెంబర్ పడ్డదాని ప్రకారం ఏదో ఏది మొదలు వచ్చింది ఏది తర్వాత వచ్చింది క్లియర్ గా తెలుసే, దాని ప్రకారం క్లియర్ చేయాలి. అధికారులు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పైస్తా అధికారులు అందరా లేకపోతే అధికార పేరు? ఇప్పుడు అధికార పేరు మేము చెప్పే పరిస్థితి ఎందుకంటే మేము గవర్నమెంట్ బాధ్యత గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి అది గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయినాము. రిటర్న్ గా వాళ్ళు కూడా దాని మీద డిప్యూటీ సీఎం గారితో కూడా ఇలా క్లియర్ గా మాట్లాడడం జరిగింది. సార్ కూడా దాని మీద పాజిటివ్ గా స్పందించారు. నాకు తెలిసి మేము ఏమనుకోవడం ఏంటంటే సార్ మీరు రిటర్న్ గా మీరు ఒకవేళ ఎంక్వైరీ చేసినా కూడా మేము దానికి సంబంధించిన ప్రతి విట్నెస్ మేము సబ్మిట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం సార్.